మట్టతో బాగా ఎదుతి అమ్మా ఎదుకులా ఆ మంచి కొబ్బరి నూనె ఆ బాగా ఎదుతి మంచి పని చేస్తున్నాయి ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు రెండు నెలలు మూడు నెలలు నుంచి మూడు నెలల నుంచి వాడుతున్నారా ఎందుకులు కూడా బాగా మెత్తంగా ఉంటాయి బాగుంటాయి డబ్బా చిన్నగా వచ్చింది డబ్బా డబ్బా మారింది అప్పటికి ఇప్పటికి రెండు వందల ఎంఎల్ కాకపోతే షేప్ మారింది అప్పుడు ఇట్లా పొడుగ్గా పొడుగ్గా ఉంది ఇప్పుడు ఇలా వచ్చింది వెళ్ళి వచ్చింది తగ్గింది ఇంకేముందమ్మా ఆ డబ్బా కోసం వచ్చినా నేను తీసుకో బాగా వాడు నీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పు నేను చెప్పినా ఆ కొంతం కూడా ఇదే మీకు ఎదిగి నీ అమ్మ అని అడిగిండ్రు బాగుంది అని చెప్తే నాకు కూడా తెచ్చి అమ్మని 100 రూపాయలు కూడా ఇచ్చింది నేను ఆ షాపు మొత్తం తిరిగి యాడ దొరకలేదు వాళ్ళ డబ్బులు ఆమెకి ఇచ్చేసినాను నేను గొప్పగా వచ్చినా మొన్న శుక్రవారం రోజు కూడా వచ్చిన శుక్రవారం 4 గంటలకు వచ్చిన బ్యాంకు పోయి వచ్చే లాభం మూసేసేది ఆ రోజు లేవు మళ్ళీ మొన్న అంతకుముందు ఒకసారి వచ్చిన ఆ రోజు లేవు ఇప్పుడు 4వసారి నేను రాకు అప్పుడు ఈ షాప్ చూసి వస్తున్నా నేను ఇంకా మన దగ్గర అన్ని లోపలికి కానీ సోప్స్ ఉన్నాయి సబ్బు ఉంది విశ్వాస్ ఉంది టూరిస్ట్ కదా మొహానికి కావాల్సినవి ఉన్నాయి మీ ఊర్లో అందరు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి కూడా చెప్పు నాకు ఈ డబ్బా నేను వాడుతున్నా కదా చెప్పిన 4 రూపాయలు 5 రూపాయలు చెప్పిన నన్ను తెచ్చి ఇవ్వలేరు నేను ఇంక 4 రోజులు ఆగి వస్తా నేను 2 కానీ 3 కానీ డబ్బాలు తీసుకొని పోతా వాడికి ఎవరు కొరకు కావాలన్నా తీసుకొని పోయి వాళ్ళ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చాను ఉన్నానమ్మా అని అంటే తెచ్చి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తా తీసుకో అడిగిన వాళ్ళకి కూడా అది నా నెంబర్ ఫోన్ చేసి 2 నెంబర్లు ఉన్నాయా ఫైవ్ నెంబర్ అగ్గర్ గీయమ్మా నాకు గుర్తుండదు అమ్మాయి కూడా పని చేయాలి ఫోన్ చేసి వస్తా నీకు అమ్మాయి డబ్బులు కూడా చేస్తా ఇంకొక అమ్మాయి డబ్బులు చేస్తా తెచ్చి నీకు ఇచ్చేసి మచ్చవు దగ్గటానికి క్రీమ్ ఇస్తే మచ్చ దగ్గర నేను ఇంత ముందు ఇవ్వలేదా నాకు ఇవ్వలేదమ్మా 2-3 సార్లు వచ్చినా గానీ నాకు ఇలా ఇది వాడిని సౌర మట్టుకు పడింది ఇచ్చిన సౌర మట్టుకు పడింది నా తలుపు మట్టుకు మెత్తం ఉంటది ఇంటికి కూడా బాగుంది ఇప్పుడు ఇది మొహం కడుక్కోనా కడుక్కోనా ఇది పూసుకోవాలా నైట్ పూసుకోవాలా పొద్దున ఏం కాదు పూసుకో ఎండకు ఉండవు కదా ఏదో ఒకటి కట్టుకుంటావు కదా అక్కడ పొట్ట కట్టుకుంటాలి ఇది వాడిని చూసినాక డబ్బులు పెట్టి కొనుక్కోమాట ఇదేంటి డబ్బా తీసుకోబోతా తీసుకోబోతా ఇప్పుడు తల సౌండ్ లేకపోయింది తీసుకోబోతా ఇస్తా డబ్బులు 100 ఇప్పుడు అమ్మాయి జమ్మని దాన్ని కూడా దాన్ని డబ్బులు ఇచ్చేసి పోతా నేను ఫోన్ చేసి నీకు బయలుదేరతా నేను ఈ టైం కన్నా వచ్చేలా నీకు డబ్బులు ఇచ్చేసి 200 ఇచ్చి నా ఈ డబ్బాకి ఆ డబ్బాకి ఇచ్చేసి పోతా వాడు వాడిన చెట్టమ్మ కూడా పాపం ఆమె కూడా దెమ్మని నాకు అది కూడా తీసుకుని డబ్బా లాక్కుని నాని ఈ డబ్బాకి నెంబర్ ఉంటుంది కదా అది తీసుకుని ఆయన పేపర్ మీద రాసుకొని నేను ఆడికి పోతాలేమ్మా మనం సరిగా ఉంటుందా ఆడ అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి కడుపు ఈ పేరు చెప్పు ఇస్తారు వాళ్ళని చెప్పిన వచ్చిందో రాలేదు నీ కాడికి నీకు గుర్తుకుండు వచ్చిందా పాపం ఇంటికి ఉడిపోతున్నాయి అంట నేను చెప్పినప్పుడు ఈ సౌండ్ దీన్ని చెప్పామా అంటే సరేనమ్మా అని చెప్పి ఇచ్చింది పాపం ఆమె రమ్మని చెప్పు ఒకసారి షెల్టర్ రమ్ముంటది ఏ సెంటర్ ఆడ కలిగేనా కలిగే వాళ్ళ ఇల్లు వాటి ఆడ సామాన్ తీసుకొని పోతా నేను సామాన్ ఏం ఒకసారి రమ్మని చెప్పు ఇక్కడికి అంటే ఈ ఆయిల్ వాడదు లేకపోతే బిన్ రోజు అని ఇంకొక ఆయిల్ ఉంది మా దగ్గర అది వాడినా నేను మాత్రం ఇది వాడితే బాగున్నాయమ్మా ఇంట్లో అని చెప్పిన నీకు నమ్మకం వచ్చింది కదా నువ్వు నేను తీసుకోరా